हाय फ्रेंड्स, मनम वीडियो लो 40/30 वेस्ट फेस लो डूप्लेक्स हाउस ए विधंगा प्लान चेसुकोवच्चो चूद्दामु। अंतकन्ना मुंदर मा यॉक चैनल की मीरु फस्ट टाइम वच्चुंटे सब्सक्राइब चेसुकोंडी, ई वीडियो चूडता चूडंडी, मीकु नच्चिते लाइक चेयंडी, अलागने मी फ्रेंड्स कि गानी शेर चेयंडी। ఓవరాల్ గా ఈ ప్లాన్ యొక్క కొలతలు వచ్చి సైట్ సైజ్ వచ్చి 40/30 అన్నమాట। వెస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్ లో వచ్చి నార్త్ టు సౌత్ 30 ఫీట్ వస్తుంది, ఈస్ట్ టు వెస్ట్ వచ్చి 40 ఫీట్ వస్తుంది అన్నమాట। ఓకే, ప్లాన్ చూస్తున్నారు కదా, మనము ఈ విధంగా ప్లాన్ ఉంటుంది। నార్త్ డైరెక్షన్ ఇది, ఇప్పుడు వెస్ట్ ఫ్రంట్ ఈ విధంగా ఇక్కడ ఉంది, వెస్ట్ అనేది వెస్ట్ ఈ డైరెక్షన్ లో ఉంది। ఇప్పుడు మనము సెట్ బ్యాక్స్ చూద్దాము। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెట్ బ్యాక్స్ చూద్దాము। వెస్ట్ వైపు మనం వచ్చి 2 ఫీట్ అనేది వదిలిపెట్టాము। తర్వాత బిల్డింగ్ వచ్చి కార్ పార్కింగ్ వచ్చి 11 ఫీట్ 9 వచ్చింది। నెక్స్ట్ బిల్డింగ్ మొత్తం వచ్చి మనకు 35 అడుగుల ఒక అంగుళం వస్తుందన్నమాట, 35 అడుగులు వస్తుంది। ఓకే, 35 అడుగులు వస్తుంది బిల్డింగ్ వరకు। నెక్స్ట్ ఈస్ట్ వైపు 3 ఫీట్ వదులున్నాము। అలాగనే మనం నార్త్ వైపు చూస్తే 3 ఫీట్ బిల్డింగ్ వచ్చేమో 25 ఫీట్ వస్తుంది। నెక్స్ట్ మిగతాది 2 ఫీట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట। ఓకే, ఈ విధంగా సెట్ బ్యాక్స్ తీసుకున్న తర్వాత ప్లాన్ లోకి వెళ్తే మనకు ఫ్రంట్ పోర్టికో లాగా ఉంటుంది। కొద్దిగా దాంట్లో మనం కార్ పార్కింగ్ సెట్ చేసుకోవచ్చు, కార్ పార్కింగ్ గాని వెడల్పు మనకు బాగానే వస్తుంది, 11.5 అడుగు వెడల్పు వస్తుంది, 11.5 పొడవు వస్తుంది। ఈ విధంగా కార్ పార్కింగ్ సెట్ చేసుకున్న తర్వాత మెయిన్ డోర్ ఎంట్రన్స్ లోకి వెళ్తాము। మనము వెళ్తే మెయిన్ డోర్ ఎంట్రన్స్ లివింగ్ రూమ్ వస్తుంది। లివింగ్ రూమ్ సైజ్ వచ్చి 11.5 12.9 అంగుళాలు వస్తుంది। ఈ విధంగా సోఫా సెట్ సెట్ చేసుకుని 3/2 సీట్ సెట్ చేసుకోవచ్చు। ఇక్కడ టీవీ యూనిట్ అనేది మనము టీవీ క్యాబినెట్ చేసుకోవచ్చు, లేటెస్ట్ మోడల్స్ ఏ విధంగానైనా మనం చేసుకోవచ్చు, ఆ విధంగా ఇక్కడ టీవీ యూనిట్ మనము చేసుకోవచ్చు అన్నమాట। నెక్స్ట్ వచ్చి మనము డూప్లెక్స్ హౌస్ కాబట్టి మెట్లు ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇటు ఎక్కుతాము, ఈ విధంగా ఇటు ఎక్కి పైకి వచ్చేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తాము। బట్ కాకపోతే ఇక్కడ వరకే చూద్దాము, ఈ విధంగా లోపల రాగానే ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇదంతా గ్యాప్ గానే ఉంటుంది, మెట్లు పైకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఇదంతా ఫ్రీ స్పేస్ ఉంటుంది। ఇక్కడ బెడ్రూమ్కి డోర్ వస్తుంది, ఈ డోర్ నుంచి లోపలికి రాగానే మెయిన్ బెడ్రూమ్ వస్తుంది, దాని యొక్క కొలతలు 12 అడుగులకి వెడల్పు 12.5 వస్తుంది। ఇక్కడ మనము కబోర్డ్ సెట్ చేసుకోవచ్చు, వార్డ్రాప్ సెట్ చేసుకోవచ్చు, తర్వాత మంచం ఈ విధంగా సెట్ చేసుకుంటాము, అలాగనే టీవీ యూనిట్ ఇక్కడ సెట్ చేస్తాం అన్నమాట। ఓకే, ఈ విధంగా మనము ప్లాన్లో మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా కింద మనకు సెట్ అవుతుంది। నెక్స్ట్ ఈ నుంచి వెళ్తే చిన్నగా మనం డైనింగ్ అనేది వస్తుంది అన్నమాట। డైనింగ్ సైజ్ వచ్చి 11.5 అడుగుల 1.5 అంగుళానికి 9 అడుగుల పొడవులో డైనింగ్ వస్తుంది, క్రాకర్ యూనిట్. ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు। నెక్స్ట్ అలాగనే అవుట్ సైడ్ అంటే ఈస్ట్ వైపు మనం వెళ్ళిపోవచ్చు। నెక్స్ట్ కిచెన్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కిచెన్ సైజ్ వచ్చి 7.5 అడుగుల 7.5కి 9 అడుగులు వస్తుంది అన్నమాట। ఫ్రెండ్స్, ఈ ప్లాన్ కానీ మనకు మన యొక్క సబ్స్క్రైబర్ ఒకరు అడిగి ఉన్నారు, వారి కోసం చేసిన ప్లాన్ అన్నమాట, రెండు ప్లాన్స్ చేయడం జరిగింది। వాళ్ళు అతను మనకు ఈ ప్లాన్ కానీ ఒక మోడల్ చేయడం జరిగింది, వాళ్ళు ఈ ప్లాన్ నచ్చారు కాబట్టి దానికి ఇంటీరియర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది। మీకు కానీ ఎవరికైనా ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ 2D లో 3D లో కాల్స్ వచ్చినప్పుడు మీకు కనబడే ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు, మీకు రెస్పాన్స్ ఇస్తాము ఖచ్చితంగా।
ఇప్పుడు కిచెన్ చూడండి, కిచెన్ సైజ్ వచ్చి 7 అడుగుల 7.5 అంగుళంకి 9 అడుగులు వస్తుంది. కిచెన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన కబోర్డ్ అదే వార్డ్రోబ్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కిందగానే మనకు వార్డ్రోబ్స్ అనేవి వస్తాయి, షెల్ఫ్స్ అనమాట. షెల్ఫ్స్ కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా అంటారు, షెల్ఫ్స్ కానీ వస్తాయి. ఇది యూటిలిటీ అనమాట, బట్టలు ఉతుక్కోవడానికి, వాషింగ్ మిషన్ సెట్ చేసుకోవడానికి, అన్నిటికీ ఇక్కడ మనము యూటిలిటీని సెట్ చేసుకోవచ్చు. యూటిలిటీగా 4 అడుగులు 9 అడుగులు వస్తుంది అనమాట. ఓవరాల్గా ప్లాన్ 30x40లో గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక లివింగ్ రూము, ఒక డైనింగ్, కిచెన్, ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఈ విధంగా మెట్లకి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇదంతా లివింగ్ రూమ్ వస్తుంది, ఫ్యామిలీ లివింగ్ రూమ్. ఇక్కడ 3 సీటర్ 2 సీటర్ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు అనమాట, చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. దీని యొక్క కొలతలు 11 1/2కి 16 అడుగులు 9 అంగుళాలు వస్తుంది. అలాగనే ఇంకో బెడ్రూమ్ వస్తుంది అనమాట. ఈ బెడ్రూమ్ యొక్క కొలతలు కింద బెడ్రూమ్ యొక్క కొలతలు ఏ వస్తాయి, సేమ్ యాజ్ టీజ్గా అదే బెడ్రూము రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ కబోర్డు, టీవీ యూనిట్, టాయిలెట్, కంబోర్డ్ ఇట్ పెట్టుకుంటాము. ఈ విధంగా మనకు ఈ బెడ్రూమ్ ఇక్కడ సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే ఫస్ట్ ఫ్లోర్లో కానీ వస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క లివింగ్ రూమ్లో నుంచి ఇటు వస్తే బయటికి బాల్కనీ వస్తుంది, అంటే రోడ్లోకి మనం బాల్కనీ ఓపెన్ స్పేస్ ఉంటుంది, చైర్స్ వేసుకోవచ్చు, అక్కడ మనం కూర్చోవడానికి ఉంటుందన్నమాట. ఈ విధంగా బాల్కనీ సెట్ అవుతుంది. నెక్స్ట్ అలాగనే మనము ఇంకో బెడ్రూమ్ అన్నమాట, లివింగ్ రూమ్ నుంచి వెళ్తే ఆగ్నేయం మూల ఇంకో బెడ్రూమ్ అనేది వస్తుంది. దాని యొక్క కొలతలు 12 9 అంగుళాలు వెడల్పు వస్తుంది, పొడవు వచ్చి 9 అడుగులు వస్తుంది. ఇది ఒక చిన్న చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ గెస్ట్ బెడ్రూమ్ కానీ మనం చేసుకోవచ్చు. లేదు మనకి ఏమొద్దు అనుకుంటే, లేటెస్ట్గా కొంతమంది ఈ మధ్యకాలంలో హోమ్ థియేటర్ రూమ్గా వాడుతున్నారు, జిమ్ రూమ్ వాడుతున్నారు, ఏదో ఒక రూమ్గా కానీ వాడచ్చు. నేను బెడ్రూమ్ ఇక్కడ వాళ్ళకి బెడ్రూమ్ పెట్టినాము, లేదంటే ఇవన్నీ తీసేసి మనం హోమ్ థియేటర్ రూమ్ కానీ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎవరి స్టేషన్ బట్టి అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి టాయిలెట్ అటాచ్ టాయిలెట్ ఈ విధంగా ఉంటుంది. 4x9 టాయిలెట్ వస్తుంది దానికి. అలాగనే ఈ హాల్కి టోటల్గా 2 బాల్కనీస్ వస్తాయి అన్నమాట. ఇటువైపు కానీ ఈ సంధ్య మూల కానీ బాల్కనీ వస్తుంది. ఈ బాల్కనీ సైజ్ వచ్చి వెడల్పు 6 అడుగులు 9 అంగుళాలు, అలాగనే 9 అడుగులు 9 అంగుళాలు వస్తుంది. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హౌస్ వీళ్ళకి ఇటువైపు కానీ నార్త్ వైపు కానీ రోడ్డు ఉంది కాబట్టి ఈ బాల్కనీ కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క బాల్కనీ సైజ్ వచ్చి 11 11.5కి 7 7 9 అంగుళాలు వస్తుంది అనమాట ఈ బాల్కనీ. ఈ విధంగా ఓవరాల్గా యొక్క ప్లాన్ని మనం చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ వస్తాయి, ఒక లివింగ్ రూమ్ వస్తుంది. ఎక్కడికక్కడ సెట్ అయిపోయింది ప్లాను, కరెక్ట్గా మీరు ఇంటీరియర్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుంటే చాలా బాగొస్తుంది ఈ యొక్క ప్లాను. ఇక్కడ మన స్లాబ్ కానీ కొద్దిగా పెంచుకునే పని అయితే పెంచుకుంటే కొద్దిగా ఎలివేషన్లో కానీ మనకు హెల్ప్ అవుతుంది, ఎలివేషన్ చేసుకునేటప్పుడు. ఓకే, దీన్ని ఒక 2 1 ఫీట్ అట్లా పెంచుకుంటే ఈ విధంగా మనం పెంచుకుంటే కొద్దిగా ఎలివేషన్లో కానీ కొద్దిగా ఎలివేషన్ ఏమైనా చేసుకోవడానికి కానీ వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము డూప్లెక్స్ హౌస్ వెస్ట్ ఫేస్ 30x40లో మనం ఈ ప్లాన్ని చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొద్దిగా ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.